జగిత్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొలుగురి దామోదరరావు అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కొలుగురి దామోదరరావు మాట్లాడుతూ నూతన వ్యవసాయ పాలక వర్గం ఏర్పాటు చేసిన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కు మరియు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. చెలగల్లో ఉన్న ధాన్యం మార్కెట్ యార్డ్ ని రైతుల సౌకర్యార్థం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని, నూతనంగా నిర్మిస్తున్న మ్యాంగో మార్కెట్ షెడ్లు త్వరత్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం వరకు అన్ని సదుపాయాలతో వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుందని, కోల్డ్ స్టోరేజ్ వసతులు కల్పించి వేసవి కాలంలో ఒక మామిడి పంట మాత్రమే కాకుండా సంవత్సరం మొత్తము అన్ని పండ్లు విక్రయించేటట్టుగా శాశ్వత ఫుడ్ మార్కెట్ గా వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్ సహకారంతో ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డ్ ని అపరాల మార్కెట్ గా చేస్తానని అన్నారు. తాము తమ పాలక వర్గం రైతుల అభివృద్ధికే శక్తి వంచన లేకుండా పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ మోసిన్, డైరెక్టర్లు బండారి విజయ్, చిర్ర నరేష్, సింగిల్ విండో చైర్మన్ పాత్రెడ్డి మహేపాల్ రెడ్డి, పరిపాటి లక్ష్మి, పుల్లి మల్లయ్య, చక్కపల్లి మోహన్ రెడ్డి, పావునుక రవి, చెట్టుపల్లి మోహన్ రెడ్డి, బట్టు అశోక్, జిల్లా మార్కెటింగ్ అధికారి, సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఉన్నతమైన స్థానంలో పెట్టాలి, రైతునే రాజం చేయాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిన సంగతి యావత్ రైతులందరికీ కూడా తెలుసు. రైతును రాజు చేయాలి, రైతును ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేయాలంటే రైతు వ్యవసాయం చేసేటువంటి ఖర్చును తగ్గించాలి, అదేవిధంగా వారికి మార్కెటింగ్ సౌకర్యాన్ని పెంచాలి. గతంలో వ్యవసాయం పెట్టుబడి పెట్టాలంటే వడ్డీ వ్యాపారుల మీద, బ్యాంకు వడ్డీల మీద ఆధారపడి అప్పులు తీసుకొచ్చి రైతులు వ్యవసాయంపై పెట్టుబడి పెట్టి అతివృష్టితోని అనావృష్టితోని ప్రకృతి వైపరీత్యాలతోని మరి పంట చేతికి రాకుండా పోయి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న సంగతి తెలుసు. గతంలో మనం ఆలోచించినట్లయితే లో వోల్టేజ్తోని కరెంటు మోటార్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు ప్రతి పంటకు కూడా కరెంటు మోటార్లు కాలిపోయిన పరిస్థితి. రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్, 24 గంటల విద్యుత్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్ప లేదు. అదేవిధంగా సాగునీరు, గతంలో సాగునీరుకు నీటి తీరు తహసీల్ వసూలు చేస్తుంది. ఎస్ఆర్ఎస్ కింద నీరు సాగైతే నీటి తీరు ఉండేది. అదేవిధంగా ఈ రైతాంగానికి అవసరమైనటువంటి ఆలోచన చేసింది భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. అంటే రైతులకు వారు పెట్టే పెట్టుబడిని, ఖర్చును తగ్గించి వారి లోపల ఆర్థిక భారాన్ని పడకుండా చేసి ఆర్థికంగా నిలదొక్కునే విధానం చేసిన ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. మరి అదేవిధంగా పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలంటే దేశంలో అంతర్జాతీయంగా ఏ పంటలైతే డిమాండ్ ఉన్నదో ఆ పంటలు వేసుకుంటే రైతులు లాభపడతారు. ఎప్పుడు సాంప్రదాయ పంటలు వేసుకుంటే గతంలో మేము ఆలోచన చేస్తే వెనకట ఈ బందర్లు పిసిడి వడ్లు పెట్టి ఎకరానికి 15-20 క్వింటాల్లో వడ్లు తీసుకొచ్చి దానికి పెట్టుబడి పెట్టి రైతులు నష్టపోయిన సంగతి తెలుసు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన విత్తనాలను అంటే రీసెర్చ్ చేసి సైంటిస్టుల ద్వారా మరి మార్కెట్లకు తీసుకొచ్చి మరి ఎక్కువ పంటలు పండించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయంపై ఒక దృష్టి పెట్టారు. రైతును రాజు చేయాలి. భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ వ్యవసాయకంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం పంజాబ్ ఉండే గతంలో. పంజాబ్లో కూడా సాంప్రదాయ పంటలు పెట్టి రైతులు కోలుకొని పరిస్థితిలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మార్కెట్లో ఏదైతే పంటలకు ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంటలకు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈనాడు నియంత్రిత వ్యవసాయ సాగు అనేది తీసుకొచ్చారు. చాలామంది అంటారు నియంత్రిత వ్యవసాయం అంటే అది ఒక నియంతృత్వ వ్యవసాయం, అసలు ప్రభుత్వానికి
అధికారం ఉన్నదా రైతును ఆదేశించి రైతును పొలాన్ని పంట వెళ్ళించేటువంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ఉన్నదా ప్రభుత్వానికి? మా అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు, రైతును డైరెక్షన్ ఇచ్చి నువ్వు ఇదే పంట వెంటాలని అధికారం మాకు లేకున్నా రైతును ఒక చైతన్యం చేసి రైతును మార్కెట్లో ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంట వైపు వాళ్ళను దృష్టి మరల్చేటటువంటి ప్రక్రియ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇది ఒక నియంతృత్వం కాదు, రైతు బాగు కోసం. రైతును ఏ విధంగా అయితే రైతు లాభపడతాడో దాని వైపు మలచడానికి చేసిన కృషే ఈ నియంత్రిత వ్యవసాయం. అసలు ఇన్ని సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజ్యమైనటువంటి ఏ ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాలనే ఆలోచన ఎవరు ఎందుకు చేయలేదని నేను అడుగుతున్నాను. అదేవిధంగా విద్యుత్తు మోటార్లు కాలిపోయి ఒక ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైనా ఊళ్ళో బిగిస్తేనే రైతులు పెద్ద పండుగ చేసేటువంటి విధానం గత ప్రభుత్వాల హయాంలో ఉండే, కానీ గ్రామ గ్రామాన మరి సబ్స్టేషన్ నెలకొల్పి విద్యుత్తుకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇచ్చి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోటి రత్నాల వీణ చేయాలి, 1 కోటి ఎకరాల నాగాలు చేయాలని కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నెలకొల్పి మరి అందరికీ నీటి సౌకర్యం కల్పించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చెప్తా ఉంది. మరి రాబోయే కాలంలో వ్యవసాయ మార్కెట్ల యొక్క ప్రాధాన్యత పెరగబోతుంది. ఏదైతే ఈ దొడ్డి వడ్లు వస్తే ఇందులో సివిల్ సప్లైలు ఉన్నాయి, సన్న వడ్లు రాబోతున్నాయి, కర్నూలు రాబోతున్నాయి, వివిధ రకాల పెసలు రాబోతున్నాయి. మరి ఇవన్నీ కొనుగోలు చేయడానికి వ్యవసాయ మార్కెట్లు వాళ్ళ రైతుల కొరకు సౌకర్యాలను రూపొందించవలసిన అవసరం ఉన్నది. మరి మేము ఈరోజు మొట్టమొదటి పాలకవర్గ సమావేశం అయిపోయి రాబోయే సీజన్ వరకు ఈ వడ్ల మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎందుకంటే చాలా ఇంతకుముందు 6 ఎకరాల ప్లేస్లో ఇక్కడ మార్కెట్ యార్డ్ ఉంది కాబట్టి దీన్ని అపరాల మార్కెట్ వేసి, అపరాల మార్కెట్ అంటే కందులు బెసర్లు ఇతర వస్తువులు పెంచి గాడికి సంబంధించి ఈ చలిగల మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో అక్కడ సౌకర్యాలు పెంపొందించి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారి సూచన తీసుకొని మాకు దాదాపు 1 కోటి రూపాయలు వివిధ సంస్థల నుంచి మార్కెట్ కమిటీకి రావాల్సి ఉన్నది. గోడౌన్స్ సంబంధించినటువంటి డబ్బులు, గోడౌన్ లీజుకు సంబంధించిన డబ్బులు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కానీ సిఎస్ఆర్ కార్పొరేషన్ కానీ మార్కెట్ కానీ ఇవ్వాల్సి ఉంది. అవి రాబట్టి మనం చలిగల మార్కెట్ యాడ్ గ్రెయిన్ మార్కెట్ ఉందో ఆ గ్రెయిన్ మార్కెట్ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం.